అధినేత చంద్రబాబుతో మొదలు పెడితే కార్యకర్త దాకా అదే రకమైన సీన్ కనిపిస్తోంది ఇప్పటికీ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళయింది కానీ చంద్రబాబు సహా పార్టీ నాయకులు ఎవరూ పెద్దగా జనం ముఖం చూడలేదు ఇది నిష్ఠూర సత్యం దీనికి కరోనా అని పేరు చెప్పుకున్న అది వచ్చింది గత ఏడాదిన్నరగానే అందులో కూడా అది తగ్గుతూ వస్తోంది మరి ఆ గ్యాప్లో అయినా తమ్ముళ్ళు జనం ముఖం చూసారా అంటే లేదు అన్న జవాబు వస్తోంది మొత్తానికి టీడీపీ డేర్ చేసి నాళ్లకు ప్రజా సమస్య ఒకటి పట్టుకుంది అయితే అది కూడా జగన్ మీదకు బాణాలు ఎక్కుపెట్టడానికే తప్ప మరో దానికి కాదు అన్నది చెప్పకనే చెబుతున్నారు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయాయంటూ టీడీపీ నేతలు ఆందోళన పదంలోకి వచ్చారు బాగానే ఉంది కానీ దీని విషయంలో అసలు ముద్దాయి కేంద్రం కేంద్రంలోకి బీజేపీ సర్కార్ ఈ విధంగా అడ్డు అదుపు లేకుండా పెంచుకొని పోతోంది ఇక కరోనా వల్ల అన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలు కూడా వీటి పన్నులను ఆదాయంగా మార్చుకుంటున్నాయి కానీ ఈ పెంచుడ లేకపోతే ఎవరికీ బాధ ఉండదుగా కానీ కేంద్రంలోని బీజేపీని వదిలేసి కేవలం జగన్ మీద బాణాలు వేస్తే మాత్రం టీడీపీ తమ్ముళ్లకు ఆయాసం తప్ప పూర్తి రాజకీయ లాభం కలగదు అన్న మాట అయితే ఉంది కేంద్రంలో మోదీ సర్కార్ ఒక పెట్రోల్ విషయంలోనే కాదు చాలా అన్యాయాలు చేస్తోంది అని జనాలు గురుగా ఉన్నారు బంగారం లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటు పరం చేస్తున్నారు అలాగే అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెడుతున్నారు కరోనా వేళ సరిగ్గా చర్యలు తీసుకోలేదు ఇక దేశంలో అన్ని రకాల ధరలు పెరిగిపోయాయి దానివల్ల మోదీని జగన్ ని కలిపి గట్టిగా వాయిస్తే టీడీపీ ఆందోళనకు అర్థం సార్థకత ఉంటాయి కానీ మోదీ పేరెత్తడానికి చంద్రబాబు సంకోచిస్తారని ఇప్పటికే ప్రచారంగా ఉంది అందువల్ల ఆయన కానీ చిన్నబాబు కానీ జగన్ మీదనే విరుచుకు పడిపోతున్నారనేది తేలుతున్న సత్యం జగన్ పెళ్లి రోజు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ అది కూడా ల్యాండ్ మార్క్ లాంటి రజతోత్సవం మరి జగన్ ఆనందంగా ఫ్యామిలీతో గడపడానికి చల్లని సిమ్లాలో ఉన్న వేళ అక్కడ కూడా వేడి పుట్టించడానికి టీడీపీ అదే రోజు ఆందోళన అనడం అంటే ఫక్తు రాజకీయమే అనుకోవాలి అయితే ఇక్కడ టీడీపీకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఆనందాలే లభిస్తాయి అది ఎలా అంటే టీడీపీ నేతలు చేసే విమర్శలు వినడానికి జగన్ ఏపీలో ఉండరు అది కొంత నిరాశ అయితే జగన్ పెళ్లి వేడుకల వేళ కూడా చికాకో పెట్టాయన్న సంతృప్తి మాత్రం టీడీపీకి దక్కడం ఖాయం ఏది ఏమైనా టీడీపీ ఇన్నాళ్లకైనా ప్రజల్లోకి రావడం అంటే మెచ్చి తీరాల్సిందే